విశాఖ ఉక్కు దీని మీదన ఇవాళ తాజాగా ఉక్కు సంకల్పం ఏమైంది జగన్ ఎన్నికల వేళ పాదయాత్ర లేఖల హడావిడి నాలుగున్నర ఏళ్ళుగా కేంద్రంపై ఒత్తిడి లేదు ఎంపీలతో కలిసి గట్టిగా ప్రశ్నిస్తే ప్రైవేటీకరణ కదా ఛత్తీస్గఢ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గలేదా ఇందులో వాస్తవం ఉంది మోసమూ ఉంది ఛత్తీస్గఢ్లో 50-50 పెట్టుబడి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం 50% పెట్టుబడి పెడితే కేంద్రం 50% పెట్టుబడి పెట్టింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 50%ని తీసుకెళ్ళిపోయి దాన్ని ప్రైవేటైజ్ చేసేద్దాం అనుకుంది దాన్ని కేంద్రం ఒప్పుకోలేదు ఎందుకంటే ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి ఒప్పుకోలేదు అక్కడ ఓట్ల కోసం అయినా కూడా ఓడింది అక్కడ పార్టీ ఇప్పుడు కూడా ఓడే పరిస్థితిలోనే ఉంది బీజేపీ అక్కడ రాజకీయ కోణంలో చూసుకుంటారా ఆర్థిక కోణంలో చూసుకుంటారా అంటే రాజకీయ కోణంలో చూశారు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ కోణంలోనే చూస్తారు వాళ్ళు విశాఖపట్నంలో మన జీవీఎల్ నరసింహారావు చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సెటరేట్ చేశారు ప్రైవేటీకరణ తాత్కాలికంగా వాయిదా పడిందని ఆయన స్పష్టంగా చెప్పారు అదే సందర్భంలో జిందాల్ లాంటి వాళ్ళు వచ్చి అక్కడ దాంట్లో బ్లాక్ ఫర్నిష్కి సంబంధించి కాంట్రాక్ట్కి సిద్ధపడ్డారు ఆ కాంట్రాక్ట్ అమౌంట్కి పే చేసేస్తుంటే ఇక్కడ వీళ్ళకి బోల్డ్ అంత లాభం అంటే వీళ్ళకి ముందు ఆ ఖర్చు మిగులుతుంది నష్టాలు ఆగుతాయి ఇది ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ఫార్ములా అక్కడ బీజేపీని గెలిపిస్తే కంటిన్యూ చేస్తారేమో అది తప్ప రైటా అంటే తప్పే బట్ అట్ ద సేమ్ టైం ఎవరికి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనిచేసినా రాజకీయం కోసమే చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పనిచేసినా రాజకీయం కోసమే చేస్తున్నాడు వీళ్ళు రాజకీయం కోసమే చేస్తున్నారు ఆ కోణంలో నుంచి ఆలోచిస్తారా అనేది చూడాలి